టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కుమ్రావుపేట మండల కేంద్రంలో శుక్రవారం రోజు జరిగిన కార్యక్రమంలో మండల శాఖ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపడుతున్న హాత్ సే హాత్ జోడో యాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోకి ప్రవేశించనుందని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల వేములవాడకు విచ్చేసే సందర్భంగా పెద్ద ఎత్తున కార్యకర్తలు నేతలు తరలి రావాలని పిలుపునిచ్చారు. కోనరావుపేట మండలం నుండి అనేక మంది కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఆయనతో పాటు కోనరావుపేట మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు చేపట్టిన హాస్యహాస్యోడ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ తేదీ రోజున వేములవాడ నియోజకవర్గం సంకపల్లి రుద్రవరం ముప్పు గ్రామాల నుండి హాస్యహాస్యోడ పాదయాత్ర ప్రారంభమై అక్కడి నుండి నాంపల్లి రుద్రవరం అలాగే ముప్పు గ్రామాలపై చీర్లవంచ నుంచి చింతకాన నుంచి మన తెలంగాణ తల్లి విగ్రహం నుండి మీదుగా ఏదైతే పాత ఆంధ్ర బ్యాంకు దేవస్థానం ముందర కార్నర్ మీటింగ్ సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. కావున ప్రజలందరూ రైతులు మేధావులు అలాగే ప్రజలు కార్యకర్తలు నాయకులందరూ అధిక సంఖ్యలో మండలం నుండి దాదాపు ఒక 1000 మందిని తరలించే విధంగా ప్రతి గ్రామం నుండి 50 మందిని తరలించి మా మండలం నుంచి 1000 మందిని తరలిస్తామని చెప్పి తరలించి అట్టి పాదయాత్రను అట్టి ఏదైతే బహిరంగ సభ విజయవంతం చేస్తామని చెప్పి మేము మా కోనపేట మండల పక్షాన తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే హాస్యయాత్రుడు కార్యక్రమంలో భాగంగా ప్రతి సమస్య మా వేములవాడ నియోజకవర్గంలోని ఎన్ని సమస్యలు అన్ని సమస్యలపై ఇదివరకే మేము నివేదిక సమర్పించడం జరిగింది. కాబట్టి అందరూ ఆలోచించి స్వచ్ఛందంగా తరలి వస్తారని చెప్పి మేము భావిస్తున్నాం. మన నిధుల సంబంధించినటువంటి రైతు నాయకులు కానీ రైతులు కానీ వాళ్ళందరినీ కూడా గత 9 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం పరిపాలిస్తున్నటువంటి వైనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని 9 సంవత్సరాలు ప్రస్తుతం కావస్తున్నా ఇంతవరకు నెరవేర్చకుండా మరోసారి మోసం చేయడానికి ఇలా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అని దాచే పార్టీ అనే ప్రజల్ని మరోసారి మోసం చేయడానికి ఇలా ముందుకు వస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కాబట్టి మరి దాన్ని ఎండగట్టి దాని నుంచి వైఫల్యాన్ని వల్ల ప్రజలు కూడా మన రైతులకు విద్యార్థులకు కార్మికులకు మహిళలకు అందరూ కూడా వాస్తవాలు చెప్తూ మరి ఇలా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మరి ఆ తెలంగాణ ఇచ్చిన పార్టీని కూడా సగౌరవంగా మరోసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ప్రజల్ని చైతన్యవంతం వస్తూ మనవంతు కర్తవ్యం కూడా నిర్వర్తిస్తూ మరి రేపు ఏదైతే విల్లవాళ్ళు తలపెట్టినటువంటి పాదయాత్ర ఉందో మరి ఆ పాదయాత్రని ఘనంగా మరి మనం అందరం కూడా కొండపెట్టి మొదల స్థాయి అన్ని మండలాల కన్నా ఎక్కువ సంఖ్యలో మన అభిమానులు మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన ప్రజల్ని గదిస్తూ మన సంఘీభావం నిలుస్తూ మరి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ నేను ముగిస్తున్నాను. మరి కుటుంబ సభ్యులు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులందరూ ఈరోజు రేపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాక పాదయాత్ర ఏదైతుందో ఆ పాదయాత్రని విజయవంతం చేయడం కోసము వీళ్ళు ఇక్కడంతా సమావేశమై మరి ఆ పాదయాత్రను మరి విజయవంతం చేయాలని ప్రతి ఒక్క మహిళలు మరి విద్యార్థులు రైతులు కార్మికులు కర్షకులు అందరూ కూడా స్వచ్ఛందంగా మరి పాదయాత్రను విజయవంతం చేయాలని చెప్పి మరి కోనరావుపేట సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వేములవాడ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఆశయా జోడో యాత్ర మరి మన గౌరవ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు రావడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రతి గ్రామం నుంచి కూడా మరి అధిక సంఖ్యలో జనము తరలి వెళ్ళి స్వచ్ఛందంగా వెళ్ళి మరి ఆ యొక్క పాదయాత్రను విజయవంతం చేయాల్సిందిగా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రతి ఒక్కరి పేరు పేరున కోరుకుంటున్నాము. జోడో కార్యక్రమానికి మరి రాష్ట్ర బీసీసీ రథసారథి రేవంత్ రెడ్డి గారు
యొక్క పాదయాత్ర సందర్భంగా మరి ఈరోజు కొండరపేట మండల కేంద్రంలో అధ్యక్షులు విరోజ్ పాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా మరి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యలు ఏదైతుందో ఆ సమస్యలను మరి ప్రజలు అందరూ కూడా దీనికి కాంగ్రెస్ పార్టీకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఒక రాష్ట్ర అధ్యక్షుని స్థానంలో ఈ ప్రజలు పడుతున్నటువంటి కష్టాలను మరి ప్రభుత్వానికి ఇప్పుడు అధికార పార్టీ ఏదైతుందో కేంద్రంలోనైతే రాష్ట్రంలోనైతే వీటిని వారికి తెలియజేయడానికి రాష్ట్ర అధ్యక్షులు మరి పాదయాత్ర ద్వారా ప్రజలను కలిసేందుకు ఈ మంచి అవకాశం ఉంది కనుక దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొనాలని మరి ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు ఏవైతున్నాయో మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి సమస్య ప్రధానంగా ఈ సిలిండర్ సమస్యనైతేనేమి సాగునీటి సమస్యనైతేనేమి రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్యలను కూడా మరియు ప్రజలు ఈ యొక్క సంఘీభావంగా పాదయాత్రకు సహకరించి ఎల్లుండి 5వ తారీఖు నాడు ముంపు గ్రామాలు అయినటువంటి చీర్లవంచ ఆ గ్రామాల్లో ఈ యొక్క కార్యక్రమం ఉంది. నియోజకవర్గానికి సంబంధించినటువంటి వేలాది మంది రైతులు విద్యార్థులు అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం.